మన తెలుగు ఇండస్ట్రీలో తనకున్న కామెడీ టైమింగ్తో సినిమాలు తీస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయన ఆఖరి సినిమా బాలయ్య బాబుతో భగత్ సింగ్ కేసరి. ఈ సినిమా వచ్చి చాలా రోజులవుతుంది, కానీ వరుస సినిమాలు చేసే అనిల్ రావిపూడి నుండి మాత్రం ఎటువంటి అప్డేట్ లేదు. ఈ డైరెక్టర్ నందమూరి కళ్యాణరామ్ హీరోగా నటించిన పటాస్ సినిమా నుండి మనకు తెలుసు. డైరెక్టర్గా ఈ సినిమా అతనికి మొదటి సినిమా. అంతకుముందు ఈ డైరెక్టర్ కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్గా మరియు స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేశారు. తన మొదటి సినిమా పటాస్ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు వంటి వరుస హిట్లతో వినోదాత్మక సినిమాలని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆ తర్వాత వెంకటేష్ మరియు వరుణ్ తేజ్లతో F2 కాంబోను రిపీట్ చేస్తూ F3 సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత బాలయ్యతో భగత్ సింగ్ కేసరి సినిమా చేశారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వరుసగా మెయిన్ హీరోలతో విజయవంతమైన సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర తనకంటూ మంచి ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. బాలయ్య బాబుతో భగత్ సింగ్ కేసరి సినిమా వచ్చి చాలా రోజులవుతుంది, కానీ వరుస సినిమాలు చేసే అనిల్ రావిపూడి నుండి మాత్రం ఎటువంటి అప్డేట్ లేదు అని అనుకునే వాళ్ళకి నేను అందిస్తున్న చిన్న అప్డేట్ ఏంటంటే, అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను త్వరలోనే స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా ఇదివరకు ఆయన కాంబినేషన్లో వరుస హిట్లు కొట్టిన హీరోతోనే మళ్ళీ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ హీరో ఎవరంటే అనిల్ రావిపూడి నుండి వచ్చిన F2 F3 సినిమాలలో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్లతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరే అనిల్ గారి నెక్స్ట్ సినిమా హీరో, ఆయనే విక్టరీ వెంకటేష్. అనిల్ గారు ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని మన విక్టరీ వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజ్ గారు నిర్మిస్తున్నారని సమాచారం. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో F2 F3తో మంచి విజయాల్ని అందుకున్న విషయం మనందరికీ తెలుసు. దిల్ రాజ్ గారు, అనిల్ రావిపూడి అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్లో మరోసారి హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నారనే చెప్పాలి. ఎనీవే, వెంకటేష్ గారితో చేయనున్న ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ అనిల్ రావిపూడి గారు మరియు వెంకటేష్ గారు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.